ప్రజలందరికీ కూడా నమస్కారాలు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ అన్నకు, కవితక్కకు, అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నేను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం జరిగింది. అందుకోసం మరి పార్టీలో ఉండి నేను ప్రచారాలు చేయడము, నామినేషన్ వేయడము, పార్టీలో నుండి బయటికి రాకుండా ఇవన్నీ చేస్తే పార్టీకి వ్యతిరేకం కాబట్టి, పార్టీలో నుండి బయటికి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి బయటికి వస్తున్నాను. కేవలం అంబేద్కర్ సిద్ధాంతాల ప్రకారంగా రాజకీయాలు చేయాలి అనే ఒక ఆలోచనతోటి నేను ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన. ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి నేను ప్రచారం చేయాలి కాబట్టి, బయటికి రావాలి కాబట్టి నేను ఈరోజు మరి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేయాలి కాబట్టి చేస్తున్నాను. నాకు ఎవరి మీద కోపం కాదు, ఎవరి మీద వ్యతిరేకం కాదు. నాకు టిఆర్ఎస్ పార్టీ అంటే కూడా కన్న తల్లి లాంటి వాళ్ళు. ఇప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకం కాదు, నేను పార్టీకి ఎప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీకే కావచ్చు, టిఆర్ఎస్ ప్రభుత్వానికే కావచ్చు, ఎప్పుడు కూడా నాకు ఏ రోజు కూడా నాకు కోపం అనేది ఉండదు. ఎందుకంటే అంతకుముందు నేను ఒక వార్డ్ మెంబర్, తర్వాత నేను సర్పంచ్. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాకు ఫ్యూచర్ ఇచ్చింది. రాజకీయ జీవితంలో మొదటి మెట్టు, మొదటి అడుగు, మొదటి బలం అంటే నాకు టిఆర్ఎస్ పార్టీయే. పార్టీ గుర్తించి నన్ను ఈరోజు గ్రామ స్థాయిలో మరి సర్పంచ్గా, వార్డ్ మెంబర్గా నేను ఈరోజు గుర్తింపు పొందిన అంటే మరి టిఆర్ఎస్ పార్టీ ద్వారానే. నేను ఎప్పుడు కూడా వారికి వ్యతిరేకం కాదు, కానీ యాజ్ ఏ స్వతంత్ర అభ్యర్థిగా నేను నామినేషన్ వేసిన కాబట్టి పక్కకు జరిగిపోవాల్సిన అవసరం నాకుంది, రాజీనామా చేయాల్సిన అవసరం నాకుంది కాబట్టి చేస్తున్నాను. చాలా బాధగా ఉంది టిఆర్ఎస్ పార్టీలో నుండి బయటికి పోవడం, రాజీనామా చేయడం అనేది. ఎందుకంటే కన్న తల్లిలాగా నాకు ఫ్యూచర్ ఇచ్చిన పార్టీ నుండి బయటికి పోవడం అనేది చాలా బాధగా ఉంది. కానీ అయినప్పటికీ కూడా నాకు తప్పట్లేదు కాబట్టి ప్రభుత్వానికి, టిఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ అన్నకి కవితకు కూడా, అదేవిధంగా అందులో ఉన్న కొంతమంది ముఖ్య నాయకులు, సంస్కారమైన నాయకులకి కూడా కొంతమందికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.